అసలు అఘోరగా మారాలంటే ఏ ఏదిలో మారాలి అసలు అఘోరగా మారాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటి అఘోరగా మారాలంటే వైరాగ్యం ఉండాలి ఓకే డబ్బు సంపాదించిన జీవితం కాకుంటే అఘోరగా మార్చడం మార్గం సాధ్యం కాదు నేనేం చెప్పినాను అడుక్కుంటూ బతికినాను కానీ నేనేమి హ్యాపీగా జీవిస్తానని చెప్పలేదు అఘోరగా మారాలి అంటే అకుంఠిత దీక్ష పరిశ్రమ అవసరం పద్నాలుగేళ్ల కాలం త్యాగం చేయాలి అయ్యా నేను జీరో బ్యాలెన్స్ తో జీవిస్తాను ఉండడానికి వస్తువులన్నీ కూడా లగ్జరీగా కనబడచ్చు కానీ ఏ వస్తువునైనా సరే ఏ క్షణంలో అయినా సరే వదిలేసి పారేయగలను ఇప్పటివరకు మీకు ఎంతమంది వచ్చి ఓ మాటలో చెప్పాలంటే అయ్యా నాకు కష్టంగా ఉంది మీ కారు ఇవ్వండి నా జీవితాన్ని బాగుపడుతుంది మీ కారు పెట్టుకుని నేను బతికిపోతానంటే కారు ఇంకోటి పెట్టి ఆరంభించేస్తాను ఏమన్నా కానీ కారు ఇవ్వడం నాకు పెద్ద సమస్య కాదు కారు పెట్రోల్ కొట్టించండి నీకు చేతనా ఏమన్నారు కారు పెట్రోల్ కొట్టించడం నాకు తాత అవుతుంది అంటే నా స్థానిక ఉందా లేదా అదే అలాంటిదే ఆ ఘోరగా మారాలనుకునేది కూడా అందుకే నేను ఏం చెప్తుంటాను అయినా నేను జీరో బ్యాలెన్స్ తో కొట్టుతాను నెలకు 6000 రూపాయలు సరాసరిగా ఒక మనిషి తలకు మెయింటెనెన్స్ అవుతుంది 6000 రూపాయలు నెలకు అవుతుందంటే సంవత్సరానికి ఎంత అవుతుంది 72000 14000 అంటే ఎంత అవుతుంది దాదాపు 12 నుంచి 14 లక్షలు అవుతుంది 14 లక్షలు నీ దగ్గర ఉంటే నువ్వెందుకే ఆ గొర్రెగా మారాలి అదే కదా నేను చెప్పేది అదే విధంగా 6 వాళ్ళు వస్తుంటారు ఏంటి 6 వాళ్ళు వస్తుంటారు ఆడవాళ్ళలో కూడా అఘోరాలు ఉన్నారు అఘోరాలుగా మారడానికి ఆడవాళ్ళు కూడా అక్కడికి వస్తుంటారు నేను వాళ్ళకి ఏం చెప్తుంటాను అమ్మా మీరు అనుకున్న మంచోళ్ళు నేను కాదమ్మా మద్యం సేవిస్తాను మాంసం తింటాను మైథునం అనేది ఉంటుంది మైథునం అంటే ఇంటర్ కోర్స్ నథింగ్ బ్యాడ్ ఇద్దరు శరీరాల మధ్యలో కలిగేటువంటి సమయం ఆడ మగల మధ్యలో ఉండే సమయం మాకుంటుంది మీరందరూ సిద్ధమా ఆ తర్వాత మంత్రము ముద్ర నేను చెప్తానే ఉన్నాను మాట వినగానే అందరూ పారిపోతున్నారే నాకు వాళ్ళు పారిపోవడమే కావాలి ఇది పారిపోవడమే కావాలి అదే నేను చెప్తున్నాను పుట్టలే అలాగే ఆ ఘోర అన్నా సరే నారాజు ఇంతకు ముందు పుట్టలే ఇక ముందు పుట్టలే రామారావు ఇస్తున్నా పక్క తాను నమ్మిన సత్యం తాను నమ్మిన నిజం అదే పాటిస్తాను మహామండడు ఆ మొండితనమే ఆ మనిషికి గెలిపితనం ఇచ్చింది గెలుపనేది ఇచ్చింది ఆ మొండితనం నాకు కూడా గెలిపించింది ఈరోజు మీరు నాకరికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారండి నేను జీవితాన్ని గెలిచిట్టే కదా నాకనే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అంటే నేను గెలిచినట్టే కదా